టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కి బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ టైమ్ లో హిట్ పడడం లేదు. రన్ రాజా రన్ తో మంచి హిట్ కొట్టి తర్వాత ఎక్స్ప్రెస్ రాజాతో మరో హిట్ ను అందుకుని శతమానం భవతితో కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న శర్వానంద్ తర్వాత మహానుభావుడు సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. కానీ తర్వాతే పరిస్థితి మొత్తం మారిపోయింది. చేసిన సినిమా చేసినట్లు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచగా అది మార్కెట్ పై కూడా ఇంపాక్ట్ చూపడం మొదలు పెట్టింది. పడిపడి లేచే మనసు, రణరంగం మరియు ఇయర్ మొదట్లో చేసిన జాను సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒకటికి మించి ఒకటి నష్టాలను మిగిలించగా ఇప్పుడు శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమా శ్రీకారం బాక్సాఫీస్ దగ్గర సమ్మర్ రేస్ లో నిలవగా కరోనా వల్ల ఆగిపోగా ఈ సినిమా మరో 20% షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా ఇప్పుడు సినిమా డైరెక్ట్ రిలీజ్ కి ఆఫర్లు దక్కుతున్నాయట. సినిమా బడ్జెట్ ఎంత అనేది క్లియర్ గా చెప్పకున్నా కానీ బడ్జెట్ కి ఏమాత్రం సంబంధం లేకుండా సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు 12 నుండి 13 కోట్ల రేంజ్ ఆఫర్స్ దక్కుతున్నాయని టాలీవుడ్ ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది. 25 కోట్ల రేంజ్ మార్కెట్ ఉన్న శర్వానంద్ కి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్ వలన ఇంపాక్ట్ పడడంతో ఇప్పుడు సగం రేంజ్ మార్కెట్ కి వచ్చాడు. దాంతో ఆ రేంజ్ కు తగ్గట్లే సినిమాకు డైరెక్ట్ రిలీజ్ బిజినెస్ ఆఫర్స్ ఇవ్వడానికి ఓటీటీ యాప్స్ ముందుకు వస్తుండటంతో యూనిట్ ఎలాంటి నిర్ణయం చెప్పడం లేదట. ఏదైనా బెటర్ ఆఫర్ వస్తే అప్పుడు ఆలోచిద్దామని ఊరుకున్నారని తెలుసుంది. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ పూర్తయ్యే సమయానికి పరిస్థితులను బట్టి సినిమా థియేట్రికల్ రిలీజ్ నో లేక ఓటీటీ రిలీజ్ వైపు అడుగులు వేసే అవకాశం ఉందని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.